పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ అన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా, పక్క రాష్ట్రాల వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రాజెక్టుకు ఒక రూపు తీసుకువచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం సందర్శనార్థం ఏలూరుకు చేరుకున్నారు. సజ్జలతో పాటు పలువురు అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్పు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు రూపకల్పన చెందుతుంది అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డిని గుర్తు చేశారు. సోమవారం పోలవరం అనే నినాదంతో తన వ్యక్తిగత మెప్పు కోసం చంద్రబాబు పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప చేసిందేమీ లేదని అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. మరొక గుండెకాయ లాంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని అటకనెక్కిచ్చినటువంటి పరిస్థితులలో దివంగత రాజశేఖర రెడ్డి గారు తన చిరకాల వాంచగా ఈ ప్రాజెక్ట్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో తన ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి సంబంధించినటువంటి 90% అనుమతులన్నీ కూడా తీసుకొచ్చి ఎన్ని అభ్యంతరాలు సృష్టించినా ఎన్ని రకాల మిగిలిన పక్క రాష్ట్రాలలో కోఆపరేషన్ లేకపోయినా ప్రతిపక్షం నుంచి కోఆపరేషన్ లేకపోయినా కూడా ప్రాజెక్ట్ ఒక రూపు తీసుకొచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ ప్రాజెక్టు ఈరోజు రూపకల్పన చెందుతోంది అని అంటే దానికి కారకులు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు పోలవరం ప్రాజెక్టు కట్టడం సాధ్యపడుతుంది, అది ఎందుకు దేనికి ఉపయోగం అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజశేఖర రెడ్డి గారు సుమారుగా దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. కాబట్టి ఆ ప్రాజెక్టుని నేను ఏదో చేస్తున్నానని బిల్డప్ ఇచ్చి 5 సంవత్సరాలలో ఏమీ చేయకుండా కేవలం సోమవారం పోలవరం అనేటువంటి దీనిపై పబ్లిసిటీ చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు రాజశేఖర గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం కోసం అనునిత్యం పాటుపడుతున్నాడు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, పక్క రాష్ట్రాలంతా కూడా అనవసరమైనటువంటి రాద్ధాంతా చేస్తున్నాయి, జలదోపిడని పేర్లు పెట్టి ఇలాంటివన్నీ సమాజంలో మేము కోరుకునేటువంటిది ఏంటంటే అందరం కలిసికట్టుగా బాగుండాలి, అందరు రైతులు బాగుండాలి. మేము ఒకటే చెప్పాం, రాయలసీమ ఎలాగైతే వెనుకబడి ఉందో, ఎలాగైతే నీళ్లతో అల్లాడుతుందో, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ కానీ నల్గొండ కానీ రంగారెడ్డి జిల్లాలు కూడా బాగుండాలి వాటితో పాటు అని కోరుకునే వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళ మీద. అందుకనే ఎటువంటి విమర్శలకు మేము వాళ్ళు ఎంత రెచ్చగొట్టిన సమయం పాటిస్తున్నాం. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కేవలం మనకున్నటువంటి వాటాను మాత్రమే తీసుకుంటామని చెప్పినా కూడా కొంతమంది రాద్ధాంతం సృష్టిస్తున్నారు. దురదృష్టకరం ఏంటంటే అక్కడ అందరూ ఒకటే పోరాడుతుంటే తెలంగాణలో మన రాష్ట్రంలో గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జూములు అని చెప్పి ఇదని చెప్పి ఇండైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరం. ఆయనకి ఎప్పుడు కూడా ప్రాజెక్టుల పైన కానీ ప్రజల పైన